हेलो एवरीवन वीडियो नेनु हेचआरसी फ्यूज गुरिंचि चेप्तानु। सो हेचआरसी फ्यूज अंटे मामूलुगा दानी अब्रिवेशन वच्चेसि हाई रप्चरिंग कैपासिटी फ्यूज। दीनि पेर्लोने मनकु अर्थमैपोतुंदि दीनिकि रप्चरिंग कैपासिटी अनेदि एक्कुवगा उंटुंदि। ई फ्यूज कि रप्चरिंग कैपासिटी अनेदि एक्कुवगा उंटुंदि। सो ई रप्चरिंग अंटे एंटंटे ई फ्यूज वायर अनेदि अंत तोंदरगा मेल्ट अवदु अन्नट्टु। इप्पुडु लोड रागाने अंटे ओवर्लोड अयिनप्पुडु कानिवंडि शार्ट सर्क्यूट अयिनप्पुडु कानिवंडि अप्पुडु एमवुतुंदि ఈ ఫ్యూజ్ అనేది అంత తొందరగా మెల్ట్ అయిపోదు। ఓకే ఈ షార్ట్ సర్క్యూట్ కండిషన్ ని పక్కకు పెట్టండి। ఓవర్లోడ్ అయినప్పుడు ఈ ఫ్యూజ్ అనేది అంత తొందరగా మెల్ట్ అయిపోదు అన్నట్టు। సో దాన్ని మనం రప్చరింగ్ కెపాసిటీ అని అంటాము। సో రప్చరింగ్ కెపాసిటీ అనేది దీనికి ఎక్కువగా ఉంటుంది। కాస్త టైం తీసుకున్నాక మెల్ట్ అయిపోతుంది అన్నట్టు। అప్పుడు మనకు సర్క్యూట్ ని డిస్కనెక్ట్ చేస్తుంది। అండ్ ఇక్కడ మనము ఈ హెచ్ఆర్సీ ఫ్యూజ్ యొక్క పార్ట్స్ ఏమేమి ఉన్నాయనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి। ఇవి ఏంటంటే ఎండ్ క్యాప్స్। సో ఈ ఎండ్ క్యాప్స్ ఏం చేస్తాయంటే ఇదిగోండి ఈ కార్ట్రేజ్ ఉంది కదా, ఈ కార్ట్రేజ్ని హోల్డ్ చేస్తూ ఉంటుంది। అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి దాన్నే ఫ్యూజ్ ఎలిమెంట్ అని అంటాము। జనరల్లీ ఈ ఫ్యూజ్ ఎలిమెంట్ అనేది సిల్వర్, జింక్, కొన్నిటిలో ఒక కాపర్ యూజ్ చేస్తారు, అండ్ ఇన్ వెరీ రేర్ కేసెస్ అల్యూమినియం కూడా యూజ్ చేస్తారు। ఇన్ మోస్ట్ కేసెస్ అయితే సిల్వర్ అండ్ జింక్ని యూజ్ చేస్తారు। ఇంకోటి వచ్చేసరికి ఇక్కడ ఈ ఫ్యూజ్ లోపల దీని స్పెషాలిటీ ఏంటంటే జనరల్లీ ఈ ఇక్కడ ఫిల్లింగ్ పౌడర్ అని ఉంది చూడండి, ఈ ఫిల్లింగ్ పౌడర్ దీని స్పెషాలిటీనే ఈ ఫిల్లింగ్ పౌడర్, హెచ్ఆర్సీ ఫ్యూజ్ యొక్క స్పెషాలిటీనే ఈ ఫిల్లింగ్ పౌడర్। ఇన్ కేసు ఫిల్లింగ్ పౌడర్ లేదనుకోండి అప్పుడు దీన్ని ఏమంటారంటే కార్ట్రేజ్ ఫ్యూజ్ అని అంటారు। సో కార్ట్రేజ్ ఫ్యూజ్ అంటే ఏంటంటే ఈ ఫ్యూజ్ అనేది టూ టైప్స్ అనేవి ఉంటాయి। వన్ టైప్ ఈస్ సెమీ క్లోజ్డ్ అండ్ అనదర్ టైప్ ఈస్ టోటలీ క్లోజ్డ్. సెమీ టైప్ క్లోజ్ మీన్స్ దాన్ని మనం ఆ ఫ్యూజెస్ని రివైర్ చేసుకోవచ్చు, ఎప్పుడైతే ఫాల్ట్ వస్తుందో అప్పుడు మనకు ఆ ఫ్యూజ్ ఎలిమెంట్ అనేది మెల్ట్ అయిపోతుంది, మెల్ట్ అయిపోయినప్పుడు మళ్ళీ మనం ఆ ఫ్యూజ్ని రివైర్ చేయొచ్చు, ఒక వైర్ తీసుకొని మళ్ళీ దాన్ని కనెక్ట్ చేయొచ్చు। బట్ ఈ టోటలీ ఎన్క్లోజ్డ్ అండ్ కార్ట్రేజ్ ఫ్యూజ్లో ఎలా ఉంటుందంటే మొత్తం కంప్లీట్లీ క్లోజ్ అయిపోయి ఉంటుంది, కంప్లీట్లీ క్లోజ్ అయిపోయి ఉంటుంది। కాబట్టి ఒకసారి మనకు ఫ్యూజ్ ఎలిమెంట్ అనేది మెల్ట్ అయిపోయింది అనుకోండి అప్పుడు మనం ఈ ఫ్యూజ్ ఎలిమెంట్ని మార్చడానికి మనకు ఎటువంటి ఆస్కారం లేదన్నట్టు। సో ఈ ఫిల్లింగ్ పౌడర్ అనేది జనరల్లీ హెచ్ఆర్సీ ఫ్యూజెస్లో సిలికా శాండ్ కానివ్వండి, చాక్ కానివ్వండి, లేకపోతే మార్బుల్ పౌడర్ కానివ్వండి, లేకపోతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని కానీ యూజ్ చేస్తారు। సో ద పర్పస్ ఆఫ్ దిస్ ఫిల్లింగ్ పౌడర్ ప్రజెంట్ ఇన్ దిస్ హెచ్ఆర్సీ ఫ్యూజ్ ఈజ్ అబౌట్ టు క్వించ్ ద ఆర్క్. ఆర్క్ను క్వించింగ్ చేయడానికి ఈ ఫిల్లింగ్ పౌడర్ని యూజ్ చేస్తారు। సో ఆర్క్ని ఏ విధంగా క్వించ్ చేస్తుంది ఏంటి అంటే ఎప్పుడైతే మనకు ఓవర్లోడ్ కరెంట్ ఫ్లో అవుద్దో, ఓవర్లోడ్ కరెంట్ ఫ్లో అయ్యాక ఇది 10 to 12 seconds తర్వాత ఇది మెల్ట్ అయిపోతుంది। దీని స్పెషాలిటీనే అది, ఎందుకంటే జనరల్లీ మన ఇండస్ట్రీస్లో మోటార్స్ ఏ విధంగా ఉంటాయంటే స్టార్టింగ్ కరెంట్ అనేది ఎక్కువగా తీసుకుంటాయి, సో ఇండక్షన్ మోటార్స్ అనేటివి, సో దాని రేటెడ్ కరెంట్ 5 amps అనుకోండి, బట్ స్టార్టింగ్ కరెంట్ మాత్రము ఇంట్రెస్ట్ కరెంట్ అనేది ఫ్లో అవుద్ది, ఇంట్రెస్ట్ కరెంట్ ఫ్లో అవుద్ది కాబట్టి ఆ 5 amps తీసుకునే కాడ అది ఒక 15 amps కూడా తీసుకోవచ్చు, సో డబుల్ తీసుకోవచ్చు, థ్రైస్ తీసుకోవచ్చు। అటువంటప్పుడు మనం నార్మల్ ఫ్యూజ్నే కనుక ప్లేస్ చేసామే అనుకోండి అప్పుడు ఏమవుతుంది, నార్మల్ ఫ్యూజ్ దాని రేటెడ్ కరెంట్ కన్నా ఎక్కువ కరెంట్ ఎప్పుడైతే ఫ్లో అవుద్దో అప్పుడు వెంబడే మెల్ట్ అయిపోతుంది, సర్క్యూట్ని ఓపెన్ చేస్తుంది। బట్ హెచ్ఆర్సీ ఫ్యూజ్ ఏం చేస్తుంది అంటే ఆ ఇంట్రెస్ట్ కరెంట్ని ఒక 10 to 12 seconds వరకు బేర్ చేయగలుగుతుంది। బేర్ చేసిన తర్వాత ఇంకా ఆ ఇంకా ఒకవేళ ఆ ఇంట్రెస్ట్ కరెంటే కనుక మోటార్ లోపలికి ఫ్లో అయిందనుకోండి, దట్ ఈస్ డెఫినెట్లీ అన్ ఓవర్లోడ్ కండిషన్. ఓవర్లోడ్ కండిషన్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది, 10 to 12 seconds వరకు వెయిట్ చేసి అప్పుడు ఈ కాంటాక్ట్స్ను ఓపెన్ చేస్తుంది। కాంటాక్ట్స్ని ఓపెన్ చేసి సర్క్యూట్ ఓపెన్ అంటే కాంటాక్ట్ అంటే ఇక్కడ ఈ వైర్ అనేది ఫ్యూజ్ ఎలిమెంట్ అనేది తెగిపోతుంది, తెగిపోయి ఇక్కడ మనకు ఓపెన్ అయిపోతుంది, సర్క్యూట్ అనేది ఇక్కడ ఓపెన్ అయిపోతుంది। ఓపెన్ అయిపోయినప్పుడు సో ఇక్కడ హెవీ వోల్టేజ్ హై వోల్టేజ్ దగ్గరనే మనం ఈ హెచ్ఆర్సీ ఫ్యూజెస్ని వాడతాం కాబట్టి రెండు హై వోల్టేజ్ కాంటాక్ట్స్ మధ్యలో అంటే హై వోల్టేజ్ లైన్ మధ్యలో ఎప్పుడైతే మనకు ఇలా కాంటాక్ట్స్ అనేది బ్రేక్ అవుతాయో అప్పుడు మనకు ఆర్క్ అనేది జరుగుతుంది, ఆర్కింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ। ఆర్కింగ్ జరిగినప్పుడు ఆర్కింగ్ని క్వించ్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి శాండ్, సో వాట్ ఎవర్ ఇట్ మే, ఇట్ ఇస్ ఐ సిలికా శాండ్ ఆర్ మార్బుల్ శాండ్, ఇట్ మీన్స్ మార్బుల్ పౌడర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే, అది ఏం చేస్తుంది అంటే ఈ ఆర్క్తోని ఆ శాండ్ రియాక్షన్ జరిపి అదొక రెసిస్టివ్ మెటీరియల్ లాగా యూజ్ అవుతుంది, అంటే కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుంది। ద వేపర్ ఆఫ్ దిస్ ఫ్యూజ్ ఎలిమెంట్ విల్ రియాక్ట్ విత్ ద శాండ్ ప్రజెంట్ ఇన్ దిస్ హెచ్ఆర్సీ ఫ్యూజ్ అండ్ బికమ్ లైక్ అ రెసిస్టర్, ఒక మంచి రెసిస్టర్ లాగా పనిచేస్తుంది, రెసిస్టర్ లాగా పనిచేసి ఆర్క్ని క్వించ్ చేస్తుంది। మామూలుగా మనకు సర్క్యూట్ బ్రేకర్స్లో మనం ఆర్క్ని క్వించ్ చేయడానికి ఎయిర్ని వాడతాము, లేకపోతే కంప్రెసర్ ఎయిర్ని వాడతాము, లేకపోతే వ్యాక్యూమ్ని వాడతాము, అండ్ ఇంకా అంటే వోల్టేజ్ ఇంకా పెరిగిందనుకోండి అప్పుడు ఆయిల్ని వాడతాము, ఇంకా వోల్టేజ్ పెరిగిందనుకోండి గ్యాస్ వాడతాము। సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ని మనము ఆర్క్ని క్వించ్ చేయడానికి యూజ్ చేస్తాము। అదేవిధంగా ఈ హెచ్ఆర్సీ ఫ్యూజ్లో మనము ఫిల్లింగ్ పౌడర్ని ఆర్క్ని క్వించ్ చేయడానికి ఈ విధంగా యూజ్ చేస్తాము। ఇక్కడ చూడండి ఇవి అంటే లాస్ట్ కొన్నది కదా ఫ్యూజ్ లింక్ కాంటాక్ట్ అని అంటారు, ఈ ఫ్యూజ్ లింక్ కాంటాక్ట్స్ ఇక్కడ ఒకటి ఇన్ ఇస్తారు, ఇక్కడ ఒకటి అవుట్ ఇస్తారు, సో ఇది ఎట్ ఇచ్చినా పర్లేదు, ఇది ఇన్ ఇచ్చినా ఇది అవుట్ ఇచ్చినా పర్లేదు, ఎట్ దట్ ఇచ్చినా పర్లేదు, బట్ దీస్ ఆర్ ద లింక్ కాంటాక్ట్స్, ఇక్కడనే మనం ఇన్ అండ్ అవుట్ తీసుకుంటాము। హెచ్ఆర్సీ ఫ్యూజెస్కి ఒక పారామీటర్ ఉంటుంది, అది ఏంటంటే ఫ్యూజింగ్ ఫ్యాక్టర్ అని ఉంటుంది, ఫ్యూజింగ్ ఫ్యాక్టర్. అండ్ హెచ్ఆర్సీ ఫ్యూజెస్కి ఫ్యూజింగ్ ఫ్యాక్టర్ అనేది జనరల్లీ 1.5 ఉంటుంది। సో వాట్ ఈస్ దిస్ ఫ్యూజింగ్ ఫ్యాక్టర్ మీన్స్, సపోజ్ ఒక హెచ్ఆర్సీ ఫ్యూజ్ మన దగ్గర ఉంది అండ్ దాని రేటెడ్ కరెంట్ వచ్చేసి మనకు 63 amps ఉందనుకోండి, 63 amps ఉంటే ఈ ఫ్యూజింగ్ ఫ్యాక్టర్ అనేది ఏం చెప్తుంది అంటే, సో దిస్ 63 amps షుడ్ బి మల్టిప్లైడ్ విత్ 1.5, 63 to 1.5,
దట్ ఈస్ ఈక్వల్స్ టు 94.5 ఆంప్స్. అంటే ఇది 94.5 ఆంప్స్ వరకు ఇంట్రెస్ట్ కరెంట్ని బేరజగలుగుతుంది అన్నట్టు. ఒకవేళ హెచ్ఆర్సీ ఫ్యూజ్ యొక్క రేటింగ్ 63 ఆంప్స్ ఉందనుకోండి, ఇది నార్మల్ రేటెడ్ కరెంట్ అనుకోండి ఆ ఫ్యూజ్కి, సో 94.5 ఆంప్స్ అనేది దీని యొక్క రప్చరింగ్ కెపాసిటీ. అంటే ఇంతవరకు ఇది 10 to 12 సెకండ్స్ వరకు బేరజగలుగుతుంది ఓవర్లోడ్ కండిషన్స్లో. బట్ ఎప్పుడైతే మనకు షార్ట్ సర్క్యూట్ కండిషన్ వస్తుందో అప్పుడు మనకు హెవీ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, సో ఇన్ఫినిట్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అప్పుడు మాత్రం ఏమవుతుందంటే ఆ ఫాల్ట్ని బట్టి, ఫాల్ట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని బట్టి ఆపరేషన్ ఆఫ్ దిస్ హెచ్ఆర్సీ ఫ్యూజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫాల్ట్ ఒకవేళ ఎక్కువగా ఉందనుకోండి మనకు ఆపరేషన్ అనేది వెరీ ఫాస్ట్గా ఉంటుంది, వెరీ ఫాస్ట్ ఇన్ కేస్ ఆఫ్ హెవీ ఫాల్ట్. అండ్ ఫాల్ట్ ఒకవేళ తక్కువగా ఉందనుకోండి, ఫాల్ట్ మ్యాగ్నిట్యూడ్ అనేది తక్కువగా ఉందనుకోండి, అప్పుడు స్లోగా మెల్ట్ అయిపోతుంది అండ్ స్లోగా సర్క్యూట్ని ఓపెన్ చేస్తుంది. అండ్ దిస్ ఈస్ ఆఫ్ ఆల్ అబౌట్ ద డీటెయిల్స్ ఆఫ్ హెచ్ఆర్సీ ఫ్యూజ్ అండ్ వర్కింగ్ ఆఫ్ హెచ్ఆర్సీ ఫ్యూజ్ కన్స్ట్రక్షన్ అండ్ హెచ్ఆర్సీ ఫ్యూజ్. ఇప్పుడు నేను హెచ్ఆర్సీ ఫ్యూజ్ని లైవ్గా అదే విధంగా ఉంటుంది, హెచ్ఆర్సీ ఫ్యూజ్ అనేది దాని లోపల ఏమేమి పార్ట్స్ ఉంటాయి ఏంటి అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ కనబడుతున్నటువంటి హెచ్ఆర్సీ ఫ్యూజ్ 11 kV హెచ్ఆర్సీ ఫ్యూజ్ ఇది. అండ్ దీనికి కాంటాక్ట్స్ వచ్చేసి ఇక లింక్ కాంటాక్ట్స్ పక్క సైడ్ ఉన్నాయి, ఎండ్ క్యాప్స్తో లింక్ కాంటాక్ట్స్ ఉన్నాయి. అండ్ బాడీ మొత్తం కూడా పోర్సిలన్ బాడీ, దిస్ ఈస్ ద ఫస్ట్ లింక్ కాంటాక్ట్. అండ్ ఇంకొకటేమో ఇటువైపు ఉంది, సో ఇక్కడ చూడండి ఒకటి డాట్ లాగా కనబడుతుంది. సో అది ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మనకు ఫ్యూజ్ ఎలిమెంట్ అనేది మెల్ట్ అయిపోతుందో సర్క్యూట్ ఓపెన్ అయిపోతుందో అది బయటకు వస్తుంది అన్నట్టు, ఫోర్స్ఫుల్లీ అది బయటకు వచ్చేసి పక్కన ఉన్న సర్క్యూట్ బ్రేకర్ని ట్రిప్ చేయడం కానివ్వండి ఇంకేదైనా చేస్తుంది అన్నట్టు. ఓకే అట్లా.